గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మనీషా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. శ్రీనివాస్ హ్యాండ్లూమ్స్ ఏమేమి ఉన్నాయి? ఇంతలో స్వీట్స్, కృష్ణారెడ్డి స్వీట్ హౌస్ స్వీట్స్, పూలు, గాజులు, పట్టు చీర, మమ్మీ ఎక్కడికి? మమ్మీ ఎక్కడికి? గుడికి, అమ్మవారి గుడికి. దేనికి? దేనికి? బట్టలు ఇస్తాం కదా ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం ఎందుకు ఇస్తావు అట్లా? ఇస్తున్నా 20 సంవత్సరాల నుంచి. ఓకే, సో చూసారు కదా, ఇప్పుడు మా అమ్మ, నేను, అందరం కలిసి కూడా గుడికి వెళ్తున్నాము. గుళ్ళో అమ్మవారికి చీరను పెడుతున్నాము. ఇలాగా ప్రతి ఇయర్ కూడా పెడుతూనే ఉంటాం ప్రతి శివరాత్రికి. సో ఈ శివరాత్రి కూడా అలాగే వెళ్తున్నాం. శివరాత్రి ముందు రోజు వెళ్ళి మేము చీరని పెడతాము. చిన్నప్పుడు అంతా కూడా మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో మేము ఇచ్చిన చీర ప్రతిసారి కట్టేవాళ్ళు. ఇక మనం తీసుకెళ్లిన చీర ఎప్పుడో కడతారు, రేపు ఎల్లుండి అలా కట్టరు. సో అది ఎలా చీరనిస్తారు, అసలు గుడి ఎక్కడ ఉంటుంది, ఎలాంటి గుడి ఏంటి అని కూడా మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలకి వెళ్ళిపోదామా? గైస్ మా డాడీ ముందు రెడీ. గైస్ డాడీ హాయ్ చెప్. హే గైస్, నాన్న కోసం వెయిట్ చేస్తున్నా. అమ్మ, మమ్మీ హాయ్ చెప్. బాయ్. అట్లా చేస్తే నేను సబ్స్క్రైబర్స్ రిటర్న్ వెళ్ళిపోతారు. హాయ్ అడిగితే బాయ్ చెప్పను. అలా అమ్మవారికి పెట్టాల్సినవన్నీ కూడా ఒక బ్యాగ్లో తీసుకొని గుడికి స్టార్ట్ అయిపోయాం. ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 5 అండ్ అమ్మ, నేను, జాను రావట్లేదు గైస్, అండ్ నేను లడ్డు వెళ్తున్నాము. జాను బద్ధకం వల్ల రావట్లేదు, మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి రేపు పొద్దున్న చేయాలని చెప్పి రావట్లేదు. అండ్ టెంపుల్ మాకు చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్, ఎందుకు ఏంటి అంతా కూడా ఫర్దర్ వీడియో క్లిప్స్లో చెప్తాను. మీకు అనిపిస్తుందా డాడీ ఛానల్ ఫేమస్ అవుతుందని? వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాగా పేరెంట్స్తో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీ విల్ టాక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ ఆర్ లైక్ ఏమవుతుంది మన లైఫ్స్లో అని మాట్లాడుతుంటాం కదా, ఆ కన్వర్సేషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు అలాంటి కన్వర్సేషన్స్ ఇప్పటి వరకు అయ్యి ఉంటే, లేకపోతే అవ్వకపోయినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ గుడికి వచ్చేసాం, నేను పెద్ద డ్రోన్ ఫ్లయర్ తీసుకొని వెళ్ళిపోయినా అనుకోవద్దు, స్కూటీలోనే వెళ్ళినాం. అండ్ ఇక్కడ అందరూ పోలీస్ వాళ్ళ మీటింగ్స్ ఏవో ఉన్నట్టున్నాయి, దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ డే శివరాత్రికి మొత్తం క్యూకి కావాల్సిన లైన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు. అండ్ ఇప్పటి నుండి డెకరేషన్స్ చేస్తారు కావచ్చు. అండ్ మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నేను చూపించే ఈ షూడ్ది ఏదైతే ప్రింటింగ్ అంతా కూడా ఉందో అక్కడే నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి, చాలా క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అవి ఇవి అంతా జరుగుతాయి. సో నైట్ జాగారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ప్లేస్, వాళ్ళు బాగా శివుని లీలల్లో ఉంటారు, ఎందుకంటే అన్ని పాటలు పాడేవాళ్ళు కూడా శివుడు పాటలే పాడుతూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా లోపల ఉండే గుడి. ఆల్రెడీ నేను ఇంతకుముందు అమ్మ నాన్న ఊరెళ్తే వీడియోలో ఈ గుడికే వచ్చి దీపాలను వెలిగించాను. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ లైన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్ లైన్స్ ఉంటాయి, లైక్ ఫ్రీ దర్శనం ఒకటి, 50 రూపీస్, 100 రూపీస్ లైన్స్ కొన్ని ఉంటాయి, 500 రూపీస్ లైన్స్ ఉంటాయి, VIP దర్శనం ఉంటుంది, పాస్ దర్శనం ఉంటుంది, VVIP దర్శనం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనాల లైన్స్ ఉంటాయి. అండ్ గుడి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ గుళ్ళో ఎన్నో షూటింగ్స్ తీశారు, సీరియల్స్వి కానీ సినిమాలవి కానీ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అండ్ ఇందాక నేను చూపించాను కదా బయట ఈ స్టేజ్ మీద అన్ని పర్ఫార్మెన్సెస్ జరుగుతాయని, డమరుకంలో అనుష్క వైట్ డ్రెస్ వేసుకొని రథం లాగుతూ ఉంటుంది, ఆ క్లిప్పింగ్ మొత్తం కూడా ఇక్కడే తీసింది. సో నాకు అది ఇంకా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలాగా కళ్ళు క్లోజ్ చేసుకుని ఆ గుడి ముందు నించుంటే. కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ ఏదో గుహ ఉందని, లైక్ స్వరంగం లాగా, ఆ స్వరంగం నుండి మనం శ్రీశైలంకి వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం ఏంటి అని నాకు తెలీదు. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో కుదిరితే మొత్తం కూడా హిస్టరీ అంతా తెలుసుకొని మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ డే ఇక్కడ అందరూ కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటారు, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒకే చోట చేయాలి కాబట్టి ఈ పెద్ద శివయ్యని పెట్టేసి అందరినీ అటు ఇటు కూర్చోబెట్టి అభిషేకం అనేది అయితే చేస్తారు. అండ్ లైన్ క్యూ మొత్తం ఫుల్గా ఉంటుంది, రష్ అయితే చాలా ఎక్కువ ఉంటారు. అండ్ ఈ ముందు రోజు అయితే మాకు
ఇంత ప్రశాంతంగా గుళ్ళో ఎవ్వరూ లేకుండా మా ఫ్యామిలీ వరకే దర్శనం జరిగినట్టు అనిపించింది. అమ్మవారికి బట్టలు పెట్టేటప్పుడు కానీ ఎవ్వరే కానీ డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. అండ్ అప్పుడు డెకరేషన్స్ అవి ఇవి చేసుకుంటున్నారు. అండ్ అప్పటికే పోలీస్ స్టాఫ్ అంతా కూడా హారతి టైంకి వచ్చి హారతి తీసుకుంటున్నారు. అమ్మవారు చాలా కలగా ఉన్నారు. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అంతా కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళు ఎప్పుడు బట్టలు పెడుతూనే ఉంటారు, ఐ మీన్ ప్రతి ఇయర్. కాకపోతే నేను ఎప్పుడు వచ్చేదాన్ని కాదు, లైక్ కాలేజ్ ఉండడము లేకపోతే స్కూల్ ఉండడము అలా అయ్యేది. సో ఇదే ఫస్ట్ టైం వాళ్ళు అలా బట్టలు పెట్టడము అదంతా కూడా చూడడము. అండ్ ఆ గుడి చాలా పెద్దది అన్నాను కదా, మధ్యలో శివయ్య ఉంటారు, అటు ఇటు వినాయకుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఈ గుడికి సైడ్ లో కొంచెం వెనక మళ్ళీ శివయ్య గుడి ఇంకా అమ్మవారి గుడి ఉంటుంది. అండ్ అక్కడ ఇద్దరి పాదాలు కూడా ఉంటాయి, లైక్ శివయ్య పాదాలు ఇంకా అమ్మవారి పాదాలు అనే అందరూ అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని నాకు తెలీదు. నెక్స్ట్ శివరాత్రి వ్లాగ్ వీడియోలో కనుక్కొని చెప్తాను ఆ హిస్టరీ అంతా కూడా. అండ్ అప్పటి వరకు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అందరి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే మనం ఇంకా 2000 ఫ్యామిలీ హిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దేవుడిని. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఫుల్ రష్ ఉంటారు కాబట్టి పోలీస్ వాళ్ళందరూ కూడా ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసుకున్నట్టున్నారు. అండ్ మా దర్శనం అంతా అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. బయట పార్కింగ్కి కూడా చాలా కట్టెలు అవి ఇవి కట్టారు, ఎందుకంటే లైన్ చాలా పెద్దగా ఉంటుంది. దర్శనానికి మినిమం 2 hours అట్లా పడుతుంది వెళ్ళిన వాళ్ళకి, అండ్ నార్మల్ ఫ్రీ దర్శనంకి వెళ్తే. అండ్ లైన్ మా ఇంటి వరకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బాయ్.